కరోనా వైరస్ ప్రబలన నేపథ్యంలో స్థానిక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రుద్రునికి ఈ నెల 21వ తేదీ మంగళవారం అభిషేకం నిర్వహించబడనని నంబి వేణుగోపాలాచార్య కౌశిక తెలిపారు. భగవంతుని ఆరాధన తప్ప వేరే మార్గం లేనందున నిర్వాహకులు వేద బ్రాహ్మణత్వం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని భక్తులు ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా మాత్రమే వీక్షించాలని ఆలయానికి రావొద్దని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. समस्तमैनटुवंटि प्रजानीकानिकि तेलियजेयनदेमनगा भगवत बंधुलकु भागवतोत्तमुलकु सर्वजनानिकि प्रपंचान्नि अतलाकुतं चेस्तुन्नटुवंटि करोना वैरस् व्याधि प्रबलि समस्तमैन जनान्नि बाधलकु गुरि चेस्तुन्न संदर्भंलो भगवंतुनि आराधन तप्प मरो मार्गं लेदनि एककंठंगा ముక్తకంఠంగా ప్రపంచమంతా చెప్తున్న సందర్భంలో మన స్థానిక జగిత్యాల సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయంలో తేదీ 21/4/2020 మంగళవారం నాడు ఈ కరోనా వ్యాధి శాంతికి లోకశాంతికి వ్యాధి నివారణకు రుద్రాభిషేకాన్ని చేయాలనేటువంటి ఒక సంకల్పం ఆలయ నిర్వాహకులకు కలిగిన సందర్భంలో అక్కడ బ్రాహ్మణంతా కూడా వేదమంత్రాలతోని రుద్రుణ్ణి రుద్రాభిషేకం చేస్తారు శివునికి. అయితే ఆలయానికి ఎవరు రాకూడదు, అది లైవ్ ద్వారా పంపుతుంది, ప్రసారం అవుతుంది. ఎవరింట్లో వాళ్ళు వారికి ఉన్నటువంటి యొక్క అవకాశం మేరకు ఇంట్లో ఉండేటువంటి యొక్క శివరూపానికి ఆరాధన అర్చన అభిషేకం చేసుకోవచ్చు. మీకున్న ద్రవ్యాలలో ఏ ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యం, పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ నెయ్యి కానీ, ఏది లేకపోతే భస్మం కానీ జలం కానీ ఇంట్లోనే అభిషేకం చేసుకోవాలి, ఇంట్లోనే దర్శించాలి. మంత్రాలు మాత్రం మీకు ప్రసారం ద్వారా మీ ఇంటికి మీ టీవీలో వినిపిస్తాయి. కనుక లోకశాంతిని కోరి అందరూ క్షేమంగా ఉండాలని అందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఆచరించవలసిందిగా సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం యొక్క నిర్వాహకులు కోరుతున్నారు. తేదీ 21/4/2020 మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరూ సేవించి ధన్యులవుతారని ప్రార్థిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ.